హాయ్ సార్. అన్న ఇప్పుడు ఇంకొక 5 డేస్ ఉంది ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో రైతు బిడ్డ విన్నర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే అతను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఎవరైతే తనను నమ్ముకున్నాడో ఆ నమ్ముకున్న వ్యక్తికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క వాళ్ళ అభిమానుల్ని సాటిస్ఫై చేస్తున్నాడని నా అభిప్రాయం. రన్నర్ విషయానికి వస్తే మాక్సిమం శివాజీ యావర్ వీళ్ళ ముగ్గురులోనే ఉంటది. అమర్దీప్ కి జస్ట్ తన హైప్ కోసమే తప్ప అతను గెలవటం అనేది ఇంపాసిబుల్. మాక్సిమం వాళ్ళ ఓటు పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా ఆ స్పై బ్యాచ్ లోనే జరుగుతా ఉంది. ఆ ముగ్గురులోనే ఫైనల్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. 100% వాళ్ళ ముగ్గురులో స్పై బ్యాచ్ లోనే ఎవరైనా ఒకరు రావచ్చు. అసలు ఇంపాసిబుల్. ఇప్పుడు ఏ ఛానల్ అయినా చూసుకోండి ఎవరిదైనా చూసుకోండి 58% ప్రశాంత్ ఉంటే 23-20% అమర్ ఉంటున్నాడు, 13-14% శివాజీ ఉంటున్నాడు. సో మాక్సిమం ఆ పల్లవి ప్రశాంత్ వీళ్ళ స్పై లోనే ఉంటారు 100%. టాప్ 5 లోకి అయితే వచ్చేసాడు. టాప్ 3 అనుకుంటున్నా నేను, 3 లో ఉంటాను అనుకుంటున్నా. ఇప్పుడు మీ ప్రెజెంట్ అయితే నేను ప్రియాంక వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను. ప్రియాంక టాప్ 5 అబ్బాయిలే ఉంటారు. అవును, పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అమర్దీప్ విన్ అయితే గనక బిగ్ బాస్ షోలో అంతకు మించిన అన్యాయం ఇంకోటి లేదు. ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే ఆ బిగ్ బాస్ షోకి అది ఒక బ్యాడ్ నేమ్ గా నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు చేసే హార్డ్ వర్క్ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే ఫలితం ఇవ్వటం అనేది 100% జెన్యున్ నా ఉద్దేశంలో. సో అమర్దీప్ కి ఇచ్చారు అంటే వాళ్ళ ఛానల్ రేటింగ్ కి లేదు, వాళ్ళు కొద్దిగా పబ్లిసిటీ పబ్లిక్ ఫిగర్లు అనుకొని అలా ఇచ్చేసుకుంటే గనక బిగ్ బాస్ కి కొంచెం బ్యాడ్ నేమ్ అనే రిమార్క్ అని నేను చెప్తున్నాను.